నిజంగా స్వర్గం అనేది ఉంటే మీరు గేట్ దగ్గర వెళ్ళగానే దేవుడు మిమ్మల్ని ఏమనాలి? సినిమాలు బాగా చేశారండి అనాలి. ఇంత సైలెంట్ గా సటైర్ వేస్తున్నారు, సటైర్ వేస్తున్నారు. వేశారా? ఓకే, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. హూ ఇస్ దట్ వన్ పర్సన్? మీరు జీవితాంతం ఒకళ్ళతోనే మాట్లాడాలంటే ఆ ఒక్క మనిషి ఎవరవుతారు? చాలా బాగుంటుందండి. మీ నవ్వు చాలా బాగుంటుందండి. మరి నాది, మరి నాది. నా కత్తి కంటే నా నెత్తుటి చారా ఇంకా పచ్చిగానే ఉంది. నా కత్తి కంటే నా నెత్తుటి చారా ఇంకా పచ్చిగానే ఉంది. అయితే పౌరాణిక కలుద్ది ఇప్పుడు, అలా నేర్చుకోవాలి చాలా. ఓకే, నౌ వీ డూయింగ్ ర్యాపిడ్ ఫైర్. నేను మీకోసం స్పెషల్గా ప్రిపేర్ చేస్తాను. ర్యాపిడ్ ఫట్ ఫట్ ఉండాలి, ఎంత ఫాస్ట్. రోజు మీకు ఏమైనా ఫోబియా ఉన్నాయా? లేదు. ఏ నథింగ్? ర్యాపిడ్ ఫైర్ ఉన్న రెండు క్వశ్చన్ అడుగుతారు. ఎప్పుడైనా అరెస్ట్ అయ్యాయా? లేదు. ఇన్ లైఫ్ ఎవరు మీ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపారు? పెద్దన్న. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఇన్ ఎ సర్కస్, ఏ క్యారెక్టర్ ఎవరు? The host. Oh, okay. Tell me about one of your family members who you are really proud of. Only one member, like really proud of. My dad. Okay. Name one thing that you miss as a kid. As a kid? Freedom. Okay. My first road trip in your first car. Where and when? Vijayal. 2006. Okay. Your first date? Lots. Okay sir, ఏంటి అన్ని పిక్నిక్ తీసుకెళ్ళారా ఏంటి? అంటే ఎప్పుడు అనేది, అంటే పర్టికులర్గా డేట్ అని చెప్పి సూట్ వేసుకొని తీసుకెళ్ళి డోర్లు తీసి అంత హడావి లేదు మనం ఇప్పటివరకు. కష్టం అండి, మీరు ఇప్పటివరకు అట్లీస్ట్ మాపింగ్ అప్ సెషన్ అన్నా చేయాల్సింది. అంటే బేసిక్గా, అంటే ముందు మాట్లాడాలి కదా, అలవాటు అయితేనే కదా బయటికి వెళ్తుంది. బాబోయ్ కష్టం చాలా. ఓకే, మీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అకార్డింగ్ టు యూ? స్టిల్ ఇన్ ది ఇండస్ట్రీ. టూ మచ్ అసలు. ఓకే, నిజంగా స్వర్గం అనేది ఉంటే మీరు గేట్ దగ్గర వెళ్ళగానే దేవుడు మిమ్మల్ని ఏమనాలి అని అనుకుంటున్నారు మీరు? సినిమాలు బాగా చేశారండి అనాలి. అన్నీ షబ్బాష్ మీద షేర్ అంటారా? ఓకే, మీ ఎనిమీ ఆర్ బులీ ఎవరు మీరు యంగ్గా ఉన్నప్పుడు, దోస్ అడాలసెంట్ ఏజ్? చిన్నప్పుడు ఒక అమ్మాయి ఉండేది. నాకు కూడా ఒక అమ్మాయి ఉండేది. మీకు అమ్మాయి ఉండేదా? ఓకే, అలా నేర్పించింది. నన్ను నేర్పించలేదు, నేనే నేర్పించేవాడిని. మీరే నేర్పించారు, మిమ్మల్ని నేర్పించిన వాళ్ళని. ఓకే, అదే అలా ఎనిమీ అయిపోయిందా? బాగా ఏడిపించాలనిపించేదా ఎప్పుడు ఆవిడని? పాపం ఏం చేస్తుంది? ఓకే, విచ్ ఇస్ అండ్ మోస్ట్ ఎంబారసింగ్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెన్ టు యూ? ఎంబారసింగ్ థింగ్ చాలాసార్లు ఉంటుంది. బేసిక్గా మనకు హాయ్ చెప్తుంది, ఏమైనా హాయ్ చెప్పేస్తుంది, చూస్తే ఎవడెవడో ఉంటాడు. కాలేజ్లో జరిగే ఇలాంటివి జరుగుతుంటాయి, అందరికీ జరుగుతాయి. స్వీట్, వెళ్దాను వెళ్దాను. భలే, ఇండస్ట్రీకి బాణంలా దూసుకొచ్చారు. ఎంచుకున్న ఎక్కుపెట్టిన ప్రతి స్క్రిప్ట్స్ అన్నీ సూపర్ హిట్టే. అప్పట్లో ఒకటి ఉండేవాడు ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అప్పుడు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం నా డేట్లో ఈరోజు నా ముందు ఉన్నారు. సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అన్ని విషయాలు ఎలా ఉంటాయో కనుక్కుందాం. ప్లీజ్ వెల్కమ్ మై డేట్ టుడే, నారాయణ్ రోహిత్. హాయ్ రోహిత్, ఎలా ఉన్నారు? ఫైన్, బాగానే ఉన్నాను. సింగిల్ వర్డ్ నుంచి డబుల్ వర్డ్కి వచ్చారు. బట్ హార్టీ కంగ్రాచులేషన్స్ రోహిత్. I had that feel of appatlo okadu undevadu cinema chaala different ga undi, nenu meeku text kuda pettanu anduke, and I know that meeku personal compliments ishtam ledhu. Rohit meer baa chesaru ante
కాన్సెప్ట్ మా వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే చాలా సినిమాలకి బయటకు వచ్చి మీరు భలే చేశారండి అన్నారు. అంటే ఏంటి ఉద్దేశం సినిమా బాగాలేదని డౌట్ నాకు. సో నాకంటే నన్ను తిట్టినా పర్లేదు, సినిమా బాగుంటే చాలు అనుకుంటాను. మీరు చెప్పినప్పుడు ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు, శ్రీ విష్ణు ఏంటి, మీరేంటి, మీరు యూ కంపేర్డ్ యూ బోత్ విత్ కర్ణుడు అండ్ దుర్యోధన. సో అయినా కానీ నా బుర్రకి అర్థం కాలేదు సినిమా చూసిన తర్వాత. ఓ గాడ్. సో ఇన్ ది ఎండ్ సిచ్యువేషన్ ఇస్ ద విలన్. అంతే, మనకు కొన్నిసార్లు మనకు కరెక్ట్ అనిపించవచ్చు, దానివల్ల ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇబ్బంది పడతారు. సో వాళ్ళకి ఏంటంటే వీడు కావాలని చేసాడు అనుకుంటారు. సో నెగిటివ్ పర్స్పెక్టివ్. సో అది లైఫ్లో జరిగితే స్క్రీన్ మీద ట్రాన్స్ఫర్మ్ చేశాడు. సో హౌ ఇస్ ఆఫ్టర్, అప్పట్లో ఒకటి ఉండేవాడు, ఇప్పుడు వాట్ ఈస్ యువర్ స్టేటస్? అంటే నేను చాలాసార్లు చెప్పాను, సినిమా పోతే జాలి ఉంటుంది నెక్స్ట్ షూటింగ్లో. సినిమా ఆడితే ఏంటంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. సో ప్రొడ్యూసర్గా ఎంత హ్యాపీగా ఉన్నారు? వెరీ హ్యాపీ. బేసిక్గా ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ సినిమాలు చేస్తుంటాం ఇది, బట్ బ్యానర్లో ఫస్ట్ టైం. బికాజ్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ నాకు రీలాంచ్లో ఫీల్ అయ్యాను. అంటే బాణం తర్వాత మళ్ళీ ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రీలాంచ్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో బాణం కంటే బెటర్గా ఉండాలి. సో దట్స్ వై ఏంటంటే ప్రివ్యూకి ఐ కాల్డ్ మై బాణం డైరెక్టర్. సో తను హీస్ మోర్ లైక్ దిస్ డిఫరెంట్ జానర్ కైండ్ ఆఫ్. సో ఐ కాల్డ్ సో తను చూసి హీ వాజ్ వెరీ హ్యాపీ. నా ఫస్ట్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఫస్ట్ సినిమా చూపించాను. ఓ హౌ స్వీట్. ఐ మీన్ నిజంగా చాలా జెన్యున్ ఉంటాయి కదా, బికాస్ హౌ యూ మీ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళతో ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఖచ్చితంగా ఫస్ట్ ఫిల్మ్ కదా. అండ్ ఇట్ వాజ్ నైస్. ఏంటంటే చేతు మాట్లాడుతూ నేను అసలు మాట్లాడే ఉండదు. సో ఇట్ ఆల్మోస్ట్ మూకీ డ్రామాలో ఉండేది మా ఇద్దరి మధ్యన. ఓకే. అండ్ ఆ సినిమాకి ఏంటంటే జస్ట్ క్యాజువల్గా ఏదో డిస్కషన్లో ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యావు ఈ క్యారెక్టర్ అన్న, ఈ గేమ్ ఏ బుక్ కాల్డ్ ఫౌండన్ అంట, హోవర్డ్ రోక్ క్యారెక్టర్. ఓకే. ఆ క్యారెక్టర్ చదివేసరికి ఆ సినిమా ఎండింగ్ నేను అలా అయిపోయాను. ఎవరైనా కథ అంటే నేను చేయాలి, ఎవరైనా ఇది బాగుంది అంటే చదువుతాను. అదే అంత ఓపిక్ లేదు ఫస్ట్ ఓపిక్ చాలా ఉండాలి బుక్ చదవాలంటే. ఎండ్ ఆఫ్ ద ఇది ఐ బికేమ్ లెదర్ హోవర్డ్ రోక్ లెదర్ బై ద టైమ్ ఆఫ్ బాణం. సో అప్పటి నుంచి ఇంకా లాస్ట్ 2-3 చాప్టర్స్ ఉంటే ఆపేసాను. ఇదేంటి మనం అలా తయారవుతుంది మళ్ళీ ఇక్కడ, ఎవడు మనకి సినిమాలు కూడా ఎవడు. బట్ దట్ వాస్ వన్ నైస్ జర్నీ బాణం నుంచి. చైతు హీస్ ఆల్వేస్ బీన్ ఇన్ టచ్. దిస్ ఇస్ నవరస. ఈ సెగ్మెంట్ అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాను నేను, దాని మీద నవరసాల్లో రియాక్ట్ అవ్వాలి. సో రోహిత్, మీకు మేము సిచ్యువేషన్ ఇస్తున్నాము, దాన్ని మీరు నవరసాల్లో రియాక్ట్ అవ్వాలి. మీకు 5 or 6 ఇయర్స్ ఉంటాయి, మీరు హోంవర్క్ చేయలేదు, మీ టీచర్ మీకు పనిష్మెంట్ ఇచ్చారు. సో దీన్ని మీరు హాస్యంలో రియాక్ట్ అవ్వాలి. హాస్యంలో రియాక్ట్ అవ్వాలి? ఇవాళ అబ్జర్వ్ చేస్తానండి. నేను హోంవర్కే కదా. వీరం డే చేయకపోతే తప్పండి. ఇది దిస్ ఇస్ రోహిత్ ఆన్ స్క్రీన్. స్పెషలీ రోహిత్, సారీ నేను బ్రేక్ చేయాల్సి వచ్చింది, ఐ హావ్ టు గివ్ దిస్ కాంప్లిమెంట్ యూ. హీరో హీరోయిన్ ఎనీ యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్, లాట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటేనే కొత్త యూనో దట్ యునిక్నెస్ ఉంటుంది యూజువలీ ఫర్ ఎనీ వన్. మీరు అసలు చేతులగాళ్ళు ఎక్కువగా వాడరు, మీ ఎక్స్ప్రెషన్స్తోనే మీరు క్యారెక్టర్ మార్చేస్తారు, తెలుసా చెప్పారు ఎవరన్నా? అంటే అవసరం ఉంటే చేయాలి కానీ ఇప్పుడు ఇంతియాజ్ అలీ అంటే ఆడి చేతులు చంపేయండి ఇలా ఇలా అనడం, ఆ క్యారెక్టర్ కదా అవసరం లేదు. దే ఆర్ టూ రియలిస్టిక్ క్యారెక్టర్. మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ లైక్ దట్. వాట్ యు చూస్, దే ఆర్ టూ రియలిస్టిక్. సర్ ప్లేట్ సరియల్ క్యారెక్టర్స్ అయితే ఏదో చేయొచ్చు. ఇప్పుడు తుంటర్ లాంటి క్యారెక్టర్ అయితే అటు ఇటు అండ్ ఏదో చేయొచ్చు. ఇలాంటి క్యారెక్టర్ అటు ఇటు తిరిగితే ఇది ఏంటి ప్రాబ్లం, ఏంటి అని ప్రాబ్లం ఏంటి అనుకుంటారు. కాదంటే ఏదో మర్దు టైప్స్ ఉంటాయి కదా. అంటే దట్ ఇస్ ఫర్ కమర్షియల్ సినిమా, అది తప్పదు. కమర్షియల్ జానర్ అయితే కంపల్సరీ అవన్నీ చేయకపోతే చాలా మీకు క్లారిటీ ఉంది బాబోయ్. ఓకే. సో మనం రెండు అయిపోయాయి, హాస్యం వీరం. కరుణ చేయకపోతే ఇలా ఇలా అంటారు ఏంటండి, భయానకం. రేపు చేస్తారు. శాంతం. చేద్దాం చేద్దాం. రౌద్రం అంటే మా పెద్ద చెప్తాం.
సిక్స్త్ క్లాస్ కాబట్టి అప్పుడే సీఎం అయ్యారు. చెప్పాలి అంతే కదా. ఇప్పుడు మీరు చెప్తే దాన్ని బ్రేకింగ్ తీసుకోవడం నా నోటి నుంచి చెప్పించారు. వెరీ స్మార్ట్, అద్భుతం. నేను హోంవర్క్ చేయలేదా? అది కూడా శృంగారం. ఐ లవ్ యూ టీచర్. నేను కూడా హోంవర్క్ చేయాలా? ఓహో, సో నైస్, వెల్ డన్. సో 2017 ప్లాన్స్ ఎలా ఉన్నాయి? 2016 క్వైట్ ఈవెంట్ఫుల్ మీకు. ఒకటా రెండా ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి విత్ క్యామియో 7. దిస్ ఇయర్ అన్ని చేయకపోవచ్చు, బట్ దెల్ బి 4-5 ఫిల్మ్స్ విచ్ విల్ బి ఇన్ డిఫరెంట్ జానర్స్. 5 ఫిల్మ్స్ ఆర్ 2017 అంటే ఆల్రెడీ ఫినిష్ వన్ ఫిల్మ్ కథలో రాజకుమారి, ఒక హార్డ్లీ అనదర్ 5-6 డేస్, ఒక సాంగ్, ఒక ఫైట్ బ్యాలెన్స్ ఉంది. దట్ ఇస్ ఆల్. అది అయిపోయింది కాబట్టి దెన్ స్టార్టింగ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఫ్రమ్ ఫెబ్. సో ఈ సినిమాలు మీ ప్రొడక్షన్ హౌస్ అయినా నీది నాది ఒకే కథ వి ప్రొడ్యూసింగ్, దట్ ఈస్ ఆల్మోస్ట్ డన్. అండ్ వి సీయింగ్ డిఫరెంట్ స్క్రిప్ట్స్, ప్రాబబ్లీ వెబ్ సిరీస్లు అండ్ బిగ్గర్ ఫిల్మ్స్ ఆల్సో డౌన్ ద లైన్. ఐ రియలీ బిలీవ్ వెన్ యూ సే డిఫరెంట్. ఓకే, ఓకే. సో మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ కొత్త డైరెక్టర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. డిడ్ంట్ యు ఎవర్ ఫీల్ దట్ నౌ ఐ హ్యావ్ మై బ్రాండ్, సో లెట్ మీ ట్రై విత్ పేరున్న డైరెక్టర్స్తో చేద్దాం? అంటే ఐ హావ్ నెవర్ ర్యాన్ బిహైండ్ డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ షుడ్ ఫైండ్ యూ, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ నాకు వచ్చిన కథ చేశాను. అంటే ఈవెన్ చాలామంది అడుగుతారు ఎందుకు కొత్త వాళ్ళతో, అంటే లేదు చెప్పు లేకపోతే ఈ సినిమా ఆడుతుందని గ్యారంటీగా చెప్తావు అంటే అదే చేస్తాను. దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఎనీ ఫిల్మ్. ఎవ్రీ ప్రతి ఒక్కరిది ప్రయత్నం మాత్రం, ద రిజల్ట్ డిపెండ్స్ అపాన్ ద ఆడియన్స్ అండ్ ఆ రోజు ఉన్న మైండ్ సెట్ని బట్టి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ కదా. దట్ డేస్ మైండ్ సెట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. దట్ ఫ్రైడే, దట్ ఫ్రైడే. నిజంగా మీరు అన్నట్టుగా చాలా డెప్త్ పర్సన్ అని మొన్న యూనో సమ్వన్ టోల్డ్, అండ్ ఐ రియలీ యా తెలుసుకుంటున్నా నేను. ఇప్పుడు చాలా డిక్షనరీ వర్డ్స్ వస్తున్నాయి బయటికి. సో అండ్ మూవింగ్ ఆన్, నందమూరి ఫ్యామిలీకి మీకు చాలా దగ్గర బంధుత్వం ఉంది, బట్ ఆ ఇమేజ్ ఫుల్లీ మాస్. బట్ మీ సినిమాలో ఎఫెక్ట్ కనపడదు ఏంటి, ఎలాంటిది? అది బేసిక్గా నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. బేసిక్గా మనమేమో సీ సెంటర్ హీరో, మనమేమో ఏ సెంటర్ సినిమాలు చేస్తున్నాం, ఇదేంటి? సో దట్స్ వై ఐమ్ ట్రయింగ్ అవుట్. ఓకే, ఇట్ టుక్ 7 ఇయర్స్. అంటే బేసిక్ యూ నీడ్ టు క్రియేట్ అ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక ట్రై చేస్తున్నాను. ఓ, యు ఆర్ ట్రయింగ్ సంథింగ్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఓకే, వి విల్ లుక్ ఫార్వర్డ్ టు. అది కొత్తగా ఉందంటే మాత్రం నేను తట్టుకోలేను. అలా చూడడం రోహిత్ ని కొత్తగానే ఉంటుంది. ఇంతకు ముందు ఐ థింక్ తుంటరిలో కొంచెం ఒక షేడ్ అలా చూసారు. దట్ ఇస్ ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ అది, బట్ దిస్ ఇస్ అ ప్రాపర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఫ్రమ్ రోహిత్ ఇది డిఫరెంట్ డిఫరెంట్. అండ్ మీరు అమ్మాయిలతో చాలా చార్మింగ్ గా ఉంటారు అని అంటారు. ఇస్ ఇట్ బికాజ్ యు ఆర్ వెరీ క్వైట్ అండ్ ఇంట్రోవర్ట్, యు డోంట్ ఓపెన్ అప్ మచ్? ఇట్ టేక్స్ టైం. ఇస్ దిస్ అ ట్రిక్? ఇట్స్ నాట్ ఎ ట్రిక్, ఇట్స్ బేసిక్ అమ్మాయిలనే కదా, అబ్బాయిలతో కూడా టైం పడుతుంది నాకు మాట్లాడడానికి. ఓకే, ఐ నీడ్ టు గెట్ యూస్ టు సమ్వన్ బిఫోర్ ఐ టాక్. ఎస్టర్డే ఐ వాజ్ షూటింగ్, ఆల్మోస్ట్ సినిమా అయిపోయింది కథలో రాజకుమారి. నిన్న హీరోయిన్ అంటుంది యు ఆర్ ద మోస్ట్ కామెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్. అంటే మనం అంత కామ్గా ఎక్కడ ఉన్నాం మనం? అసలు నేను అసలు అంత కామ్గా ఉన్నా అసలు. ఐ డోంట్ సిట్ నియర్ ద మానిటర్ ఆఫ్ ద షూటింగ్ లొకేషన్, జస్ట్ సిట్ విత్ అదర్ ఆర్టిస్ట్ అండ్ వాళ్ళతో సరదాగా ఉంటాను. అది మానిటర్ దగ్గర కూర్చునే వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ యువర్ వాయిస్, ఐ క్యాంట్ ఈవెన్ రికగ్నైజ్ యువర్ వాయిస్. అండ్ ఓకే, దట్ వాస్ ఆల్మోస్ట్ ఇక ఒక సాంగ్ బ్యాలెన్స్. దట్ ఈస్ ద లాస్ట్ లాస్ట్ డే ఆఫ్ ద షూట్ టాకీ. బిర్యానీలో వంకాయ ఉంటుందా? బిర్యానీలో వంకాయ ఉంటుందా? ఉండవా? పక్కన అదేదో అంటారు ఇక్కడ బయంగన్ పడతా దాంట్లో ఉంటుంది. బిర్యానీ వండుకోవచ్చు, వంకాయ బిర్యానీ అని. వంకాయ బిర్యానీ వండుకోవచ్చు. ఓకే,
మీకు సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్ లో మీరు అలా దట్ ఇస్ ద మెయిన్ యునో థింగ్ ఐ థింక్ మీరు తెలిసి తెలియకుండా ఇచ్చే ఒక అడ్వైస్ ఫర్ దిస్ యూత్ అమ్మాయిలు వెంట పడకూడదు మీరు కామ్గా అంటే వాళ్ళు ఇది కాదు నాది కాదు అనసూయ గారు చెప్తున్నారు లేదు మీరు విన్నారు కదా నేను స్టేట్మెంట్ మారిపోయింది సరే రోహిత్ కి గురించి మాకు తెలియని ఒక నిజం ఏంటి బేసిక్ గా పెద్ద కోతి నేను సెట్ లో అసలు మామూలుగా ఏడిపించుంది మిగతా బాగా అలవాటు అయిపోతే ఇంకా సెటర్ లేస్తుంటాను సో మాకు తెలిసిన నిజం ఒకటి చెప్పమంటారా మీరు భయంకరమైన పంచులు వేస్తారంట సో మీరు డైలాగ్స్ స్క్రిప్ట్ రైటింగ్ ఎప్పుడన్నా స్టార్ట్ చేయబోతున్నారా పంచులు వేస్తాను కానీ అవి గుర్తుండవు అంటే కొన్నిసార్లు బాగా వేస్తాయి అంటే ఆ టైమింగ్ బాగుంటే ఆ రోజు కరెక్ట్గా సింక్ అయితే మూడ్ అన్నీ బాగుంటే వస్తాయి స్క్రిప్ట్ రైటింగ్ రాసి అంత ఓపిక లేదు బట్ ఐ డూ సజెస్ట్ ఇన్ ఫ్యూ డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఐ డూ కథలో రాజకుమారికి ఇట్ వాజ్ బికాస్ ర్యాప్ ఉంది డైరెక్టర్తో సో ఐ థింక్ సో దట్స్ వై ఐ కుడ్ రైట్ అ లైన్ బికాస్ లైక్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఆఫ్టర్ ద డైరెక్టర్ హూ ఇస్ టూ కనెక్టెడ్ టు ద ఫిల్మ్ ఐ హర్డ్ దట్ మీరు మీ డైరెక్టర్స్ని డైరెక్టర్ అనే కాదు టీంలో మ్యాక్సిమం టెక్నీషియన్స్ వాళ్ళందరినీ యూ మేక్ ష్యూర్ యూ స్టార్ట్ ఆఫ్ ఆ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ చేస్తే కానీ బికాజ్ మీకు ఆ దట్ కైండ్ ఆఫ్ గ్యాప్ యూ హ్యావ్ ఆఫ్ అ స్టార్ ఆఫ్ అ హీరో అండ్ అ డైరెక్టర్ ఎక్కడో కథలో టేకింగ్లో కనపడుతుంది అనే ఉద్దేశం భయం ఎక్కువ నాకు ఏంటంటే బికాస్ లైక్ అలవాటు అవ్వకపోతే నేను మాట్లాడను నేను మాట్లాడిపోతే ఏంటంటే ఐల్ బీ లైక్ అలా కామ్గా అలాగే ఉంటాను సో వన్ మోర్ చెప్పడానికి కూడా భయపడే ఇది రాకూడదని చెప్పి అందుకే నాతో ఎవరైనా కొత్తగా సెట్లోకి వచ్చినా ఎవరు మాట్లాడి ఎందుకు లేరు బాబు వీడితో మాట్లాడితే కొట్టేట్లో ఉండడం అలాగే మీరు డోంట్ అప్రోచ్ మీ బట్ అలా కాదు లేదు బేసిక్గా సో ఐ మేక్ దెమ్ కంఫర్టబుల్ బేసిక్లీ ఎవరైనా కొత్త డైరెక్టర్స్ కానీ సో దే ఫీల్ మోర్ కంఫర్టబుల్ సెట్లో ఏంటంటే ఏదో హీరోలకు కాకుండా దిల్ ట్రీట్ మోర్ లైక్ ఫ్రెండ్ సో అడిగి నచ్చకపోయినా సరే వచ్చి ఇది నచ్చలేదండి ఇలా ఇలా చేస్తే ఎలా ఉంటుంది సో దట్ ఈస్ మోర్ ఆఫ్ ర్యాప్ వెరీ నైస్ బికాస్ విత్ బ్యాక్గ్రౌండ్ యూ హ్యావ్ ఆ భయం లేకుండా ఫ్రెండ్లీగా ఉన్నారంటే యూఆర్ రియలీ ఆ స్పేస్ మళ్ళీ కాపు వచ్చినప్పుడు తిట్టడమే అది వేరే మాత్రం అదే ఆ స్పేస్ బట్ డెఫినెట్గా ఏంటంటే ఆన్ సెట్స్ ద యూ నీడ్ టు బిలీవ్ ద డైరెక్టర్ నేను చాలామంది చెప్తాను హీరో ఇస్ నథింగ్ బట్ అండ్ హైలీ పెయిడ్ లేబర్ అంతే యూఆర్ జస్ట్ పెయిడ్ మోర్ దెన్ అదర్స్ యూ నీడ్ టు కమ్ అండ్ వర్క్ లేబర్ వర్క్ అవును బాయ్ ఎక్కువ ఓకే మీ ఫేవరెట్ స్నాప్ గేమ్కి వచ్చేసాం మనం రోహిత్ జనరల్గానే చాలా ఆనెస్ట్ పర్సన్ ఇది ఆడినా కాబట్టి ఇంతకు ముందంతా అలాగే ఉండింది ట్రూత్ ఆర్ డేర్ టైప్ రోహిత్ సినిమా అంతా బట్ ఫార్మాలిటీ మీ అందరికి ఇష్టం కాబట్టి ఇందులో ఏదన్నా కొత్తదనం వస్తుందేమో చూద్దాం ఓకే ట్రుత్తే నాకు నిజంగానే అబద్ధం అంటే తెలిసిపోతుంది పైగా మీరు చాలా బీభత్సంగా స్కాన్ చేస్తారు ఫేస్ రీడింగ్ సో ఐ టెల్ ట్రూత్ అండి వాట్ ఈస్ ఇట్ దట్ ద రోహిత్ వాంట్స్ నౌ మీరు ఇంట్లో చెప్పిన అబద్ధం ఏదని చెప్పండి ఇంట్లో చెప్పిన అబద్ధమా బోల్డ్ ఉన్నాయి కానీ ప్రతిసారి పట్టుపడ్డా నేను చెప్పమన్నా దానికి సంజయ్ చెప్పమన్నా అమ్మా నాన్న సారీ ఇది మీకు ఇప్పటివరకు తెలియదు నాకు కాలేజ్లో ఎవ్రీ సాటర్డే 12 వరకు కాలేజ్ ఉండేది కానీ నేను 2 వరకు అని చెప్పి బాగా తిరిగినాను అన్నమాట ఫ్రెండ్స్తో ఆ 2 గంటలు ఏ బర్గర్కి ఇంకా వెళ్ళి ఏదో తిండం రావడం అంటే సో దిస్ ఇస్ ద అదేంటి అలా చెప్పేసాను అవును యా ఫర్ అ గర్ల్ మలక్పేట నుంచి మెహదీపట్నం వరకు కాలేజ్ సో ఇట్ ఇస్ బిగ్ ఫర్ ఓకే ఓకే రోహిత్ ట్రూత్ ఆర్ డేర్ ట్రూత్ డేర్ అనండి ఒకసారి మీకు డేర్ మీకు భయం లేదు ట్రూత్ ట్రూతేనా హూ ఇస్ దట్ వన్ పర్సన్ మీరు జీవితాంతం ఒకళ్ళతోనే మాట్లాడాలంటే ఒక్క మనిషి ఎవరవుతుంది వన్ పర్సన్ జస్ట్ వన్ పర్సన్ యూ హ్యావ్ నో చాయిస్ అలా భరించేవాళ్ళు
ఎవరు మీ లైఫ్లో? ప్రస్తుతానికి విపరీతంగా నన్ను 10 సంవత్సరాల నుంచి భరిస్తుంది అయితే విష్ణు అనుకున్నాయి. సో ఎనీటైమ్, అంటే ఎనీటైమ్ కాల్ చేయగలిగే వ్యక్తి. సో నా ఫ్రస్ట్రేషన్, నా ఇరిటేషన్, అసలు ఏం లేదు మొత్తం. సో హిల్ బి ద వన్ పర్సన్ ఫ్రమ్ ద లాస్ట్ 10 ఇయర్స్. కానీ శ్రీకృష్ణ గారు పెళ్ళి అయిపోయింది కదా, వాళ్ళు ఆవిడ ఒప్పుకుంటారు. తను మా ఫ్రెండే కదా, సో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఫ్రెండ్ కమ్ ప్రొడ్యూసర్ కూడా చేస్తాం కదా. యా యా యా, సో నైస్. శ్రీకృష్ణు వచ్చుంటే మాత్రం ఆ సాంగ్ గురించి అడిగేదాన్ని. ఓకే, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నిజంగా మీరు ఇష్టపడే వ్యక్తి తారసపడలేదా ఇప్పటివరకు, లేదా ఫెయిల్ అయ్యారా? ట్రై చేసి ఉంటాయి. సో అలా కాదు, పాసింగ్ అవే కాదు, నౌ దట్ యు ఆర్ ఎలిజిబుల్. No, it was, I didn't have, okay. Probably infatuation. But any successful level. So what are those things? Little extension. No. Next question, next one. No. What are those qualities you look at for a, like, beauty or brains or beauty? First, abbai, like, brains and the understanding quality, that's okay, understanding. That's why it will take time for me to understand the person. అమ్మో, పైగా మీరు ప్రతిది ఇంచు ఇంచు చూసారా? అంతేం లేదు. ఓకే, ఐ డు అనలైజ్. ఓకే, సో అండర్స్టాండింగ్ ఈజ్ యువర్ మెయిన్ ప్రయారిటీ. దట్ ఈస్ ద మెయిన్ ప్రయారిటీ. కూల్. ఈ ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్. ఎస్, ఐ అగ్రీ. బట్ మీతో అంత ఇబ్బంది ఉండదు అనిపిస్తుంది. దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అన్సియా, గో ఫర్ ఇట్. అదేంటి, ఒక తర్వాత బాగా కలిపారు, ఎవరు కలిపారు? చూసారా, అన్నీ సేమ్ సేమ్ ఉన్నాయి. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఓకే, రోహిత్ నన్ను బుక్ చేశారు కాబట్టి నేను కూడా సేమ్ బుక్ చేస్తాను, రిపీట్ చేస్తాను. ఇప్పటివరకు మీరు పట్టుబడిని ఆబద్ధం ఏమిటి? పట్టుబడి 4th క్లాస్లో ఒకసారి మార్కులు తక్కువ వస్తాయి. 4th క్లాస్లో ఇప్పుడు ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు ఈ మధ్య అయితే ఏం లేదు. ఈ మధ్య నేను 10 సంవత్సరాల నుంచి ఐ స్టే అలోన్. సో ఓకే, 4th క్లాస్ కంటిన్యూ చేయండి, అది నాకు ఎన్ని సాటిస్ఫైయింగ్గా ఉంటే ఐ విల్ అగ్రీ. మార్కులు తక్కువ వస్తే మా అమ్మ సంతకం పెట్టి ఇచ్చాను. ఓ, బోల్డ్ చేసాం మేము కూడా. అయితే ఇంకేం కావాలి? లేదు, మా పేరెంట్స్కి కూడా తెలియదు, నేను అబద్ధం చెప్పలేదు. బట్ స్టిల్ దే డోంట్ నో, ఇస్ లైక్ ఇన్ కాలేజ్ వీ హ్యాడ్ మేజర్ యాక్సిడెంట్. ఇప్పటికీ తెలియదు. ఆల్మోస్ట్. హౌ డిడ్ యు మేనేజ్ లైక్ యాక్సిడెంట్? ఓ, ఎవ్రీవన్ వాస్ నాట్ హర్ట్? ఓన్లీ డ్రైవర్ గాట్ కాలర్ బోన్ ఇంజరీ. మిగతా వాళ్ళందరూ, అంటే ఇట్ వాస్ అ మేజర్ యాక్సిడెంట్. ఇంకా పోలీసుల తర్వాత లొకేషన్కి వచ్చి చూసి కూడా ఎవరు బతుకుంటాడు అనుకున్నారు. వీవర్ లైక్ స్క్రాచ్లెస్ ఫీవర్ అవుట్. అది ఇప్పటికీ తెలియదు. ఓ మై గాడ్, అదన్నమాట. సో స్నాప్ కూడా బాగా ఆడా మనసు. 3 టైమ్స్ నువ్వు గెలిచా. రోహిత్ చాలా బాగా వంట వండుతారు. సో ఐ మీన్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ, లేదా నేర్చుకున్నారా, నేర్చుకోవాల్సి వచ్చిందా? ఇంట్రెస్ట్ ఇంటర్, నేను 10th చదివేటప్పుడు బోర్డింగ్ స్కూల్లో తినలేక ఏమన్నా అక్కడ ప్రయత్నాలు, అక్కడ అక్కడ బాగానే ఉండేది. మా స్కూల్స్ పర్లేదు, బోర్డింగ్ స్కూల్స్ చిన్నప్పుడు. బట్ ఇంట్రెస్ట్ బేసిక్లీ ఐ యూస్ టు మామ్ దగ్గర నేర్చుకున్నాను ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ బాగా ప్యాషన్ ఎక్కువైపోయి, వెన్ ఐమ్ ఫ్రీ ఐ జస్ట్ కుక్ ఫర్ మై ఫ్రెండ్స్. ఆల్ కంట్రీస్ కూడా ట్రై చేస్తుంటా. ఐ డు డౌన్లోడ్ అండ్ వెరీ నైస్. ఐ డు డౌన్లోడ్ ఫ్రమ్ ఆన్లైన్. ఇఫ్ ఐ వాంట్ టు ఈట్ థాయ్, ఐ కాంట్ గో అవుట్ సైడ్, సో ఐ జస్ట్ కుక్ ఇట్ మై సెల్ఫ్, థాయ్ గ్రీన్ కర్రీ ఆర్ సంథింగ్. ఓకే, ఐ బేక్ కేక్స్ సమ్ టైమ్స్. వెరీ నైస్. సో ఇట్స్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేసిక్లీ. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ డిష్ ఆఫ్ యువర్స్? ఐ కుక్ థాయ్ గ్రీన్ కర్రీ వెల్ అండ్ కోకోనట్ రైస్, బిర్యానీ వండుతాను. ఓకే. మీరు ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు దట్ దుర్యోధను పాత్ర ఇన్ మైథాలజీ మీకు చాలా ఇష్టం అని. సో ఇందులో మీరు దుర్యోధనుడేగా టైప్, శ్రీ విష్ణు కర్ణుడు టైప్, పాపం టైప్. వై వాట్ ఈస్ దట్ ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్? అంటే ఇంత వాయిస్ ఉంది కదా, చేయగలుగుతానేమో అని. ఓకే, దుర్యోధను క్యారెక్టరైజేషన్ ఎన్టీ రామారావు గారు దట్ ఆర్ ఆఫ్ ఫర్ దుర్యోధన్. సో
అందుకే అప్పటి నుంచి ఐ యూస్ టు వాచ్ దిస్ ఫిల్మ్స్ లాట్ అండ్ పర్టికులర్లీ దుర్యోధన ఇస్ లైక్ బీన్ మై ఫేవరెట్ అండ్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్ ఈ వాయిస్ ఇది వై నాట్ లెట్స్ ట్రై అని చెప్పి ఐ ట్రైడ్ అ ప్యారడీ ఆల్సో ఏమంటివి ఇన్ అనదర్ ఫిల్మ్ ఒకసారి లైవ్గా ఏమంటివి క్యాస్ట్ నెప్పమను నా మోనిషాకి నన్ను ప్రేమించే అర్హత లేదు ఎంత మాట ఎంత మాట ఇది ప్రేమ వ్యవహారమే కానీ కుల వ్యవహారము కాదే కాదు కాకూడదు ఇది కుల వ్యవహారమే అందువ నీ అయ్య గొడుగులు గురునాథన్ జన్మం పెట్టింది అతి కాంట్రవర్షియల్ నీ హ్యాపీ బర్త్డే పెట్టింది పోస్టర్ బాలరాజు పోలికలతో పుట్టిదివి కదా నీది ఏ కులం వెరీ నైస్. మీరు బాగా తిట్టుకునే ప్రశ్న అయినా కూడా యు ఆర్ ఆన్ ద లిస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ సో మీ పెళ్ళి ఎప్పుడు జరిగినప్పుడు ఓకే అది ఎప్పుడు నాకు తెలిసినప్పుడు ఇలా ఉంటే ఎలా అమ్మాయిలు చూసు అనేలా ఉన్నారు మీరు ఇంకా 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 టైం దగ్గరకు వచ్చింది మా పెద్దనాన్నగారు కూడా అడిగారు సో వచ్చి ఇయర్ ఏమైనా ఉంటుందా కోడి ముందా గుడ్డు ముందా కోడి ముందు ఎందుకు గుడ్డు వెనకొచ్చు ఓకే ఇంటెలిజెన్స్ సిక్స్ ప్యాక్ లుక్ కోసం మీరు ఇంతకుముందు వర్కౌట్ చేస్తున్నారు అన్నారు సో ఒక ఫుడ్ లవర్కి వండడం ఇష్టం ఉండి అలాగే పెట్టడం ఇష్టం ఉండి అలాగే యూనో ఫుడ్ లవర్కి చాలా కష్టం హౌ యూ లైక్ మేనేజింగ్ ఐ కుక్ డైట్ ఫుడ్ టు డైట్ బిర్యానీయా డైట్ బిర్యానీ ఐ డూ కుక్ విత్ కొరబియం ఆర్ కినోవా రియలీ యా so you have your own ways and means yeah I do cook for steam fish so diet also you can cook okay do you have like horror films in your list no that is one genre I can't watch I don't like watching horror films like you don't like or you're scared not scared but I don't like watching the genre and doublech bayabadichukuntunnattu untundi so that is one genre it's tough for me to enjoy okay so how is Rohit like I mean are you scared of anything me tondarga I mean mitanga bayapadtara I stay like anta ikku bayam aithe em ledhu anpistaru kuda alaga andar rfc lo bayam ante bayabetti rakama nenu evarni ante antaku mundu baaga ala ratri portal hostel lo unnappudu chesevanni ఒక బ్యాచ్ అంతా బట్ ఇప్పుడు డేంజర్ సిచ్యువేషన్ లో పడ్డారా ఇలాంటి వాడు కంగారు అయిపోయి ఎటు వెళ్ళాలి తెలియకుండా వెళ్ళి సన్షేడ్ మీద జరిగినప్పుడు 10th క్లాస్ ఓకే ఉండాలా మాత్రం పర్లే తర్వాత బేసిక్గా అలా చిన్న చిన్న చేసేవాడి అంతకుముందు అంటే తెలియకుండా ఏంటంటే బీన్ కాన్షియస్ అటెన్షన్ ఎక్కువ అయిపోయింది చిన్నప్పటి నుంచి ఫోర్త్ క్లాస్ నుంచి ఎమ్మెల్యేస్ అండ్ ఈడే ఈడే అన్నట్టు ఉండేది ఇదేంట్రా మనల్ని చూపిస్తున్నారు సిక్స్త్ గేమ్ పెద్ద సీఎం అయిపోయారు సిక్స్త్ క్లాస్ అదేంటంటే తెలియకుండా ఏంటంటే బికేమ్ సాఫ్ట్వేర్ అలా సాఫ్ట్ అయిపోతుంది అసలు ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండకూడదు అలాంటిది ఏం లేదు అసలు నో రిస్ట్రిక్షన్ సో మీ లాండ్ షేర్ మీకు ఉండింది అట్ ద సేమ్ టైమ్ యూ వర్ లైక్ బట్ బయట ఏంటంటే రిజర్వ్ అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఈ ఫేస్ నాకు స్టార్టింగ్ సో ఇంకా అలా అయిపోతుండేవాడి అపార్ట్ ఫ్రమ్ ది ఎఫెక్ట్ దట్ యూఆర్ రిలేట్ క్లోజ్లీ రిలేటెడ్ టు దిస్ చీఫ్ మినిస్టర్ ఇంకెలాంటి ఎఫెక్ట్స్ పడ్డాయి మీ మీద ఏం లేదా మీరు దాన్ని మిస్యూజ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మిస్యూజ్ లల్లు మాలు తెరుకు టైప్స్ అలాంటిది నాకు అవసరం లేదు రాలేదు మిగతా వాళ్ళు వాడుకుని ఉండొచ్చు ఫ్రెండ్స్ వీళ్ళందరూ నేనైతే ఇప్పుడు చెప్పుకోలేదు నా ఫ్రెండ్ ఎవరు వాళ్ళు వాడుకుని ఓకే బట్ యు నెవర్ లైక్ మిస్ యూస్ నెవర్ హ్యాడ్ నీడ్ అవసరం రాలేదు ఇప్పుడు మీకు ఫ్రీ టైం ఉంటుందా ఉంటుంది డు యు ఫైండ్ యువర్ సెల్ఫ్ దట్ యా ఐ డు ఆఫ్టర్ లైక్ 1 ఇయర్ ఐ డిడ్ ఫైండ్ టైం ఓకే సో అపార్ట్ ఫ్రమ్ సినిమా వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ ప్యాషన్ what do you do in your time dorukthe cheyali anpichave enti I like traveling a lot okay so I just want to roam any desal tiragalthan chachu lopalan chuddam anukuntunna I want to have a
లిస్ట్ ఆఫ్ కంట్రీస్ లో యువర్ వరల్డ్ టూర్. వరల్డ్ టూర్ ఐ జస్ట్ వాంట్ అండ్ ఎప్పుడు టైం దొరికినా సరే వెళ్ళాలని దట్ ఇస్ మై డ్రీమ్. రోహిత్, ఈ జనరేషన్ యాక్టర్స్ అందరూ నౌ ద సీజన్ టోస్ట్ ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ అవుట్ కొత్త కొత్త లుక్స్, ఫిజికల్ అపియరెన్సెస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బై ఎవ్రీ ఫిల్మ్, యూనో. మీకు అలాంటి మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్రమ్? దట్ ఇస్ వాట్ ఐ వాంట్ ట్రై. ఇప్పుడు డిఫరెంట్ స్క్రిప్ట్స్ అయిపోయింది అది, సో సమ్ మోర్ ఎక్సైట్మెంట్. సో ప్రాబబ్లీ నెక్స్ట్ ఒక ఫిల్మ్ ఐమ్ డూయింగ్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ లవ్ స్టోరీ, బట్ ఐ హ్యావ్ 3 డిఫరెంట్ షేడ్స్. సో అందులోనే యా, సో ఐఎమ్ ట్రయింగ్ అవుట్ దాట్. ఐఎమ్ అగైన్ వి స్టార్టింగ్ మై ఫేవరెట్ ఫిలిం మద్రాసి. ఇట్స్ బీన్ లాంగ్, సో దట్ ఈస్ వన్ ఫిలిం. జూలై నుంచి కానీ ఆగస్ట్ నుంచి ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. దట్ ఈస్ లైక్ ఇట్స్ అ కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్, 3 వేరియేషన్. సో బాడీ వైజ్ కానీ అన్ని వైజ్ చేద్దాం, దట్స్ ద ప్లాన్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, నైస్. సో రోహిత్, మిమ్మల్ని ఎలాంటి యాక్టర్గా జనాలు గుర్తుంచుకోవాలి అని అనిపిస్తుంది? వెన్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్ ఐ థాట్ లైక్ 10 ఫిల్మ్స్, ఇట్ షుడ్ బి 10 మెమరబుల్ ఫిల్మ్స్. ఓ, అంత చేద్దాం అనుకున్నారా? అంటే 10లో కూడా ఏం సాధించకపోతే ఇక్కడ ఏం చేస్తానులే అనుకున్నాను. ఓకే, లక్కీలీ ఐ గాట్ బ్రేక్ విత్ మై ఫస్ట్ ఫిల్మ్. ఇట్ వాస్ క్రిటికలీ అక్లీమ్, బట్ ఐ గాట్ గుడ్ బ్రేక్ విత్ మై సెకండ్ ఫిల్మ్. సో ఓకే, మనం ఇక్కడ ఉంచడానికి ట్రై చేస్తున్నారు అయితే అనుకుంటున్నాను. ఐ డోంట్ హ్యావ్ అ రూట్ ప్లాన్. I'm just, I just want to enjoy acting in films. That is the only thing. Now, we'll do the last one, Caught in the Act. Okay. Okay, so Rohit, you're going to play a part? No, I'm going to play a part. Okay. You're going to play a part. Okay. Tamar, what is this silent satire? What is this? Okay, break breaks. Telugu. Tamar, what is సటైర్ వేస్తున్నారు. సటైర్. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ సెకండ్ వన్. ఇంత సైలెంట్ గా సటైర్ వేస్తున్నారు. సటైర్ వేస్తున్నారు. వేశారా? ఓకే, విల్ ట్రై ద సెకండ్ వన్. మళ్ళీ అటు వద్దాం. కా రోహిత్ లో, రోహిత్ లో, రోహిత్ లో, రోహిత్ లో దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు ఉన్నాడు. తుంటరోడు ఉన్నాడా? ఆల్మోస్ట్ క్లోజ్. దుర్యోధనుడు. దుర్యోధనుడు. దుర్యోధనుడా? రోహిత్ లో దుర్యోధనుడు ఉన్నాడు. రోహిత్ లో దుర్యోధనుడు ఉన్నాడు. ఫస్ట్ వన్ లాస్ట్ ట్రై చేస్తారా? తమరేంటి, తమరేంటి, తమరు ఏంటి, తమరేంటి? యాక్టర్. ఆన్సర్ ఇస్తున్నానండి, చెప్పండి. తమరేంటి ఇంత సైలెంట్గా సటైర్ వేస్తున్నారు? ఏడవండి. ఓకే, టైం అవ్వా. లాస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో ఇట్ వాజ్ తమరేంటి ఇంత సైలెంట్గా సటైర్ వేస్తున్నారు. నేను బాడీ లాంగ్వేజ్ కూడా ట్రై చేసా, తమరేంటి. యూఆర్ వెరీ బ్యాడ్ అట్ డబ్ స్పెషల్. ఓకే, ఎనీవే, రివెంజ్ టైం. ఓకే, ఆడుకుంటారా? ముందుంది, ముందుంది. ఒకటే వాడా? ఫస్ట్, ఫస్ట్ వాడా? ముందుంది. ముదురుదా? ముందుంది, ముందుంది. నీకు, నాకు ముసళ్ళ పండగ. ముందుంది నాకు ముసళ్ళ పండగ. నీకు, నీకు ముసళ్ళ పండగ. కరెక్ట్. ఎందుకలా అనిపిస్తుంది? అక్కడ రాశారు చెప్పి. ఓకే, ఓకే, నెక్స్ట్. ఒక్కసారి, ఒక్కసారి, ఒక్కసారి కమిట్ అయితే కమిట్. డబుల్ క.
కమిట్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట తీర్చిదిచ్చారంటండి సినిమా డైలాగులు. నేనేమో ఫుల్ కష్టం ఇచ్చారు కాదు, చాలా బాగా అగ్రీడ్ మీరు చాలా వయసు. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్, సచ్ అ ప్లెజర్. మీరు మాట ఇచ్చినట్టుగానే నిజంగా ప్రతి ఇంటర్వ్యూ ప్రతి టాక్ షోకి బెటర్ అవుతున్నారు. బెటర్ ఏంటి చిచ్చి, నేను బెటర్ అవుతే మీరు అలా ఓపెన్ అప్ అవుతున్నారు. సో ఐ థింక్ ఐఎమ్ బెటర్ ఫ్రమ్ ఎవ్రీ టైమ్ యువర్ మీటింగ్. ఇట్ వాస్ వెరీ గుడ్. ఐ హోప్ యూ గివ్ అస్ మోర్ సచ్ అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్ త్రూ యువర్ ఫిల్మ్స్. 2017 ఫైవ్ ఫిల్మ్స్ కుమ్మేసే చంపేయండి అసలు. సో రోహిత్, నార్మల్గా దిస్ ఇస్ ద లాస్ట్ సెగ్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై డేట్. నాకు ఏదన్నా అంటే యూజువలీ డాన్స్ స్టెప్ ఆఫ్ ది వీక్ డాన్స్ నేర్పించాలి, కానీ మీరు బాగా క్లారిటీతో ఉన్నారు ఎప్పుడు ఎక్కడ ఎందుకు డాన్స్ చేయాలి. సో నేను అడగను, ఆల్రెడీ వింటించారు కాబట్టి. మీరు నాకు ఏం నేర్పిస్తున్నారు? డైలాగ్ మాడ్యులేషన్. ఫస్ట్ నేను ఇక్కడ చాలా ఫేమస్ ఇంగ్లీష్ మాట్లాడతానని ఒకప్పుడు, ఇప్పుడు మీలాగే చెప్పాలా? జో అచ్యుతానంద్. జో అచ్యుతానంద్ ఓకే. రెజీనాతో వెళ్ళి మీ నవ్వు చాలా బాగుంటుందండి అంటే ఓకే. ఎలా అంటారు? మీ నవ్వు చాలా బాగుంటుందండి. మీ నవ్వు చాలా బాగుంటుందండి అంటే దాని తర్వాత బెస్ట్ బర్రాది. మరి నాది ఓకే ఓకే, పాస్ అయ్యానా? ఓకే, మీరైతే డిట్టో అదే ఫేస్ అనిపించారు నాకు. శాతగారు నీ ట్రైలర్ టీజర్లో ఉంటుంది, నా కత్తి కంటి నన్ను ఎత్తిటి చారా ఇంకా పచ్చిగానే ఉంది, సమయం లేదు మిత్రమా. ఇది నాకు ముద్దు రాదా? ముద్దు రాదు. నా కత్తి కంటే నా నెత్తుటి చారా, నా నెత్తుటి చారా ఇంకా పచ్చిగానే ఉంది, నా కత్తి కంటే నా నెత్తుటి చారా ఇంకా పచ్చిగానే ఉంది. అయితే పౌరాణిక వద్ద ఇప్పుడు అలా నేర్చుకోవాలి చాలా బాలేదా? ఇంకా పచ్చిగానే ఉంది, సమయం లేదు మిత్రమా, సమయం లేదు మిత్రమా, శరణమా శరణమా రణమా రణమా, ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం. సూపర్ సూపర్. ఏదైనా డైలాగ్ విషయంలో మాత్రం యూనో నందమూరి ఫ్యామిలీ అండ్ అఫ్ కోర్స్ యువర్ రిలేటెడ్ డెలివరీ అసలు అద్దరిపోద్ది. ఐ హ్యావ్ టు అగ్రీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై డేట్ అండ్ బీయింగ్ సచ్ అ బిగ్ స్పాట్. సో యూ మీరు గెలుచుకుంటున్నారు. థ్యాంక్ యూ. సో వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ ఎందుకు ఇస్తున్నారో నాకు లాజిక్ ఉంది. వచ్చినప్పుడు ఇచ్చి వెళ్ళేటప్పుడు వాడిపోతాయండి, వెళ్ళేటప్పుడు ఇస్తే ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఉంది కదా. వర్కౌట్ అవ్వలేదా? ఓకే, అండ్ స్మాల్ లాబ్నైల్ ఫీల్ ఫర్ యూ. అండ్ మీరు మర్చిపోకుండా నాకు క్వినోవాతో బిర్యానీ రెసిపీ ఇవ్వాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రోహిత్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.